చెన్నైలో ఉండే మంది ఇక్కడ ఉందా? అన్ని జగన్మోహన్ రెడ్డి బ్రాండే కదా, జే బ్రాండ్లే కదా. అంటే ఆయనే మ్యానుఫ్యాక్చరింగ్, ఆయనే డిస్ట్రిబ్యూషన్, ఆయనే అమ్మకం, డబ్బులు కూడా ఆయనకే. ఏం మనం బానిసలం ఆ తాగడానికి ఇక్కడ? నేను అడుగుతున్న 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు 200 రూపాయలు కదా ఆ క్వార్టర్ బాటిల్ మా తమ్ముడు తీసుకొచ్చాడు. ₹60 క్వార్టర్ బాటిల్ 200 అమ్ముతున్నారు అంటే 140 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు, అవునా కాదా? అది కూడా తాగితే గోయిందా? గోయిందా? ఆరోగ్యం పోతా ఉందా లేదా? కొంతమంది చనిపోతున్నారా లేదా? అంటే మీ ప్రాణాలతో చెలగాడమాటే ఈ జలగ మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 140 రూపాయలు ఎవరికి పోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి కావనా కాదా? మందు షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా తమ్ముళ్ళు? పేటీఎం ఉందా లేదా? మీ ఊర్లో కిరాణా కొట్లో పేటీఎం ఉందా లేదా? టీ స్టాల్లో ఉందా లేదా? సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? అంటే అడిగేవాళ్ళు లేడని నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే మేము ఇంట్లో కూర్చోవాలనా? నీ బ్రతుకే ఒక ఫేక్ బ్రతుకునేది. నీచ రాజకీయాలు నీవి. ఆ నీచ రాజకీయాలకు నేను ఒకటే అడుగుతున్నా, అందరిలో అసంతృప్తి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా? అన్ని వర్గాలు నష్టపోయారా లేదా? రైతులు నష్టపోయారా లేదా? రైతు కూలీలు నష్టపోయారా లేదా? చిరు వ్యాపారస్తులు నష్టపోయారా లేదా? తమ్ముళ్ళు, ఇసుక దొరుకుతా ఉందా మీకు? దొరకతా ఉందా? నేను పోయినసారి ఇక్కడికి వచ్చాను, డంపులు చూశారు, ఒక కొండ కొండలుగా తయారు చేశారు. అక్కడ నిలబడుకొని ఛాలెంజ్ చేశాను ఎవడు రమ్మని, ఎవడు రాలా పారిపోయారు. సిగ్గు కూడా లేదు, తర్వాత కూడా అమ్ముతూనే ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో